నమస్తే, నా పేరు ప్రశాంతి. జేటీవీ న్యూస్ గుడివాడకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించారు అంటూ జనసేన నాయకులు నిరసన తెలియజేసే వారిపై తప్పుడు కేసులు పెట్టడం సరికాదంటూ మండిపడ్డ మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్. కోడాలి నాని అనుచరులమంటూ కొంతమంది చెప్పుకొని ఇటువంటి నియంత పాలన కొనసాగిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డ మాజీ మంత్రి. ఆడుకునే బొమ్మ కాలువలో పడిపోవడంతో ప్రమాదాన్ని గ్రహించలేక పౌల్ కెనాల్ కాలువలోకి దిగిన 5 ఏళ్ల చిన్నారి. చిన్నారిని రక్షించేందుకు కాలువలోకి దిగిన స్థానిక యువకులు గంట తర్వాత లభ్యమైన చిన్నారి మేకల ప్రియదర్శిని మృతదేహం. కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే బియ్యం సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ మండిపడ్డ బీజేపీ నాయకులు గుత్తికొండ రాజబాబు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ 18వ తేదీన ఆర్డీఓ కార్యాలయం ఎదుట జరిగే నిరసనను జయప్రదం చేయాలంటూ పిలుపు. స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత దళిత సోదరులు ప్రభుత్వం చేస్తున్న తప్పులను విమర్శించే ధైర్యం తెచ్చుకున్నారని, కానీ అధికార పార్టీ నాయకులు తప్పులు వేలెత్తి చూపించే వారిపై తప్పుడు కేసులు బనాయించడం సరికాదని మాజీ మంత్రివర్యులు బీసీ నాయకులు కటారి ఈశ్వర్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ మాజీ మంత్రి వర్యులు బీసీ నాయకులు కటారి ఈశ్వర కుమార్ ఆయన నివాసం వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 21వ తేదీన రామాపురం గ్రామంలో సచివాలయంలో అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించడంపై జనసేన నాయకులు నిరసన తెలియజేసి వెంటనే అంబేద్కర్ చిత్రపటాన్ని కార్యాలయంలో పెట్టాలని కోరితే వారిపై స్థానిక నాయకుల ప్రోద్బలంతో కేసులు పెట్టడం సరికాదంటూ ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అధికార పార్టీ నాయకులు ఇదేంటి అని ప్రశ్నించిన దళిత సామాజిక వర్గానికి చెందిన వారిపై తిరిగి కేసులు పెట్టడం ఎంతవరకు సబబు అంటూ ఆయన మండిపడ్డారు. ఈ పరిణామాలకు పూర్తి బాధ్యత స్థానిక శాసనసభ్యులు కొడాలి నాని వహించారని, కొడాలి నాని అనుచరులు నియంతల గుడివాడ నియోజకవర్గంలో పాలన సాగించుకున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డీఎస్పీ సత్యానందం ఈ విషయంపై స్పందించి తప్పుడు కేసులను కొట్టివేసి ఎవరైతే అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించి అంబేద్కర్ను అగౌరవపరిచారో వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రచించిన సంగతి అందరికీ కూడా తెలుసు. ఆయన రచించి సుమారు 75 ఏళ్ళు అయితే ఒక దళితుడికి 75 ఏళ్ళు పట్టింది ఒక అధికార పార్టీని ప్రశ్నించడానికి. మరీ ముఖ్యంగా ఆ రాజ్యాంగాన్ని రచించిన మహానేత, ఆయన ఇంతకుముందు కూడా చాలాసార్లు నేను చెప్పాను, దళితుడికే కాదు మాలాంటి ఎంతో మంది కోట్ల మంది బీసీలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఆయన ఒక దిక్సూచిగా, ఈ దేశానికి ఒక దిక్సూచిగా ముందుకు నడిపించిన, మా నందలను కూడా నడిపించిన మహానేత. మహానాయకుడి ఫోటోని తీసేసి ముఖ్యమంత్రి గారి ఫోటోని పెట్టడం తప్పు అని చెప్పి అన్నందుకు 21వ తారీఖున జూన్ 21వ తారీఖున అడిగితే 22వ తారీఖున వైఎస్ఆర్సీపీ నాయకుల ఒత్తిడితో పోలీసులు వారి మీద 3 మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. మీరు ఈ విధంగా ఎవరినో కొంతమంది ఏజెంట్లను పెట్టి, బ్రోకర్లను పెట్టి, అది కూడా చెప్తున్నాను, కొంతమంది బ్రోకర్లను పెట్టి మీరు నడుపుకోండి, నేను రాజుని, మీరంతా సామంతరాజుల్లాగా మీరు పార్టీని నడపండి అని చెప్పాను అంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. మీరు మేల్కోండి, మీరు పడుకుని ఈ విధంగా నాకేం తెలియదు అని చెప్పి అనటానికి మీకు అవకాశం లేదు. కొడాలి నాని గారు, నేను సవినయంగా నేను మీకు తెలియజేస్తున్నాను, మీరు మిమ్మల్ని ఈరోజు నేను వేరే విధంగానే కాదు, ఈ కంప్లీట్గా దీనికి బాధ్యత మీరే. మీరు ఇన్వాల్వ్ అయ్యే కేసులు ఇమీడియట్గా, కేసులు ఎవరైతే ముగ్గురు మీద పెట్టారో కేసులు ఇమీడియట్గా తీయించండి. ఎవరైతే ఫోటో తీసేశారో, అంబేద్కర్ గారు ఫోటో తీసేశారో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయించండి. లేదా మొన్నటిదాకా మీరు గవర్నమెంట్లో ఉన్నారు, ఇప్పుడు బయటకు వచ్చారు, మీ ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే ప్రతి డిపార్ట్మెంట్లోనూ, ప్రతి ఆఫీసులోనూ, ప్రతి ఆఫీసులో పంచాయతీ నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ వరకు కూడా మీరు ఒక జీవో ఇష్యూ చేసి అంబేద్కర్ గారి ఫోటోలు అన్నీ తీసేస్తున్నామని చెప్పని మీరు మీ ధైర్యం ఉంటే మీరు ఇష్యూ చేయండి. దళితుల బలం ఏంటో, దళితుల శక్తి ఏంటో మీకు అర్థం అయ్యే పరిస్థితి వస్తుంది. మీరు ఏమైనా ఇచ్చారు, అట్లాంటి జీవోలు ఇచ్చారా, ఎట్లా తీసేస్తారు ఆ ఫోటోని? మనం మన దేశం ఉన్నంత కాలం మనల్ని మనందరం కూడా భారతదేశంలో ప్రాణాలు ఉన్నంత వరకు కూడా ప్రతి పౌరుడు కూడా అంబేద్కర్ గారికి రుణపడి ఉన్నాం. మహానుభావుడు, ఆయన ఇచ్చిన రిజర్వేషన్ల వల్లే ఈరోజు దళితులు చదువుకోగలుగుతున్నారు, వారు ఆర్థికంగా పైకొచ్చే పరిస్థితి ఉంది. ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే మనం ఇంత ఈ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ డెమోక్రటిక్ కంట్రీగా మనం ప్రొజెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. మీ వల్ల కాకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి రద్దు చేయించండి, జీవో ఇస్తే కేసెస్ తీసేస్తారు,
నెక్స్ట్ ఆ ఫోటో ఎవరైతే తీసేశారో రామనపూడి పంచాయతీలో పంచాయతీ ఆఫీసులో వారి మీద మీరు కేసు ఫైల్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. తోటి చిన్నారులతో ఆడుకుంటూ తాను ఆడుకునే బొమ్మ కాలువలో పడిపోవడంతో ప్రమాదాన్ని గ్రహించలేని 5 ఏళ్ల చిన్నారి కాలువలోకి దిగడంతో కాలువ ప్రవాహంలో కొట్టుకుపోవడం జరిగింది. తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం జేమ్స్‌పేటలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు కాలువలో పడి మేకల ప్రియదర్శిని అనే బాలిక మృతి చెందింది. వ్యవసాయ పనులు చేసుకునే మేకల దుర్గారావు కుటుంబం జేమ్స్‌పేటలో నివాసం ఉంటుంది. దుర్గారావు రోజువారీ పనులకు బయటకు వెళ్ళగా తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమైంది. ఇరుగు పొరుగు పిల్లలతో కలిసి ఆడుకుంటున్న 4 ఏళ్ల ప్రియదర్శిని పక్కనే ఉన్న పౌల్రాజు కెనాల్లో పడిపోతున్న ఆటబొమ్మను తీసుకునేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు కాలువలో గల్లంతైంది. తోటి పిల్లల కేకలతో అప్రమత్తమైన స్థానిక యువకులు కెనాల్ వెతుకులాట ప్రారంభించగా గంట తర్వాత చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. విగత జీవరాలై పడి ఉన్న ప్రియదర్శిని చూసిన కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. చిన్నారి మృతితో జేమ్స్‌పేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన గుడ్లవల్లేరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు హ్యాష్ట్యాగ్ గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమం 3వ రోజు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ నేతృత్వంలో గుడ్లవల్లేరు మండలంలో నిర్వహించి అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిపై నిరసన తెలియజేయడం జరిగింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కోరాడ గ్రామంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ నేతృత్వంలో డిజిటల్ క్యాంపెయిన్ థ్యాంక్ యూ సీఎం సార్ నిరసన కార్యక్రమం 3వ రోజు నిర్వహించడం జరిగింది. గుడ్లవల్లేరు ప్రధాన రహదారి పూర్తి అధ్వాన పరిస్థితికి చేరుకోవడంతో ఫ్లగాడ్లు పట్టుకుని ముద్దు నిద్రపోతున్న అధికార పార్టీ నాయకులు మేలుకోవాలని నినాదాలు చేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. అనంతరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంత అధ్వాన పరిస్థితిలో రహదారులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల వ్యవస్థపై స్పందించకపోవడం దారుణమంటూ ఆయన మండిపడ్డారు. నిత్యం ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి ఎంతో మంది అంగవైకల్యం అవడం జరుగుతుందని, మరికొంతమంది ప్రాణాలు సైతం పోగొట్టుకోవడం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని చెప్పుకునే వైకాపా నాయకులు కనీసం ఈ 3 సంవత్సరాల పాలనలో ఎక్కడైనా ఒక గుప్పెడు మట్టితో రోడ్డు నిర్మించారా అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పెద్ద ఎత్తున 3 రోజుల పాటు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనలో తెలియజేయడం జరిగిందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి రోడ్ల వ్యవస్థ బాగు చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వేమూరి త్రినాథ్ రాజేష్ మరియు గుడ్లవల్లేరు మండలం జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. గుడ్ మార్నింగ్ సార్ అనే ప్రోగ్రాము 3వ రోజు ఈరోజు గుడ్లవల్లేరు మండలం కోరాడ గ్రామంలోని ఈ యొక్క రోడ్ల అధ్వాన పరిస్థితి మీద ఈ రోజున ఇక్కడ జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ గోధుల రాజ్యం గుంటల రాజ్యం అని చెప్పి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఏదైతే వైసీపీ ప్రభుత్వం మేము అభివృద్ధి చేశామని చెప్పి గొప్పలు చెప్పుకుని నవరత్నాలు ఇస్తున్నామని చెప్తున్నారు. నవరత్నాల మీద లక్షల కోట్ల అప్పులు చేసి ఏదైతే ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమం మినిమం మౌలికమైన వసతులు అయినటువంటి ఇటువంటి రోడ్లను కూడా గత 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు పైన అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో కూడా మౌలికమైన వసతులు రోడ్లు రహదారులు కూడా వేయలేని దిక్కుమాలిన పరిస్థితుల్లో ఈ వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి తక్షణమే ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద రోడ్ల మీద దృష్టి పెట్టాలని చెప్పి, అలాగే మాకున్నాడు మాజీ మంత్రి ఎమ్మెల్యే అయినటువంటి 4 సార్లు అయ్యా రేపు 5వ సారి అవుతా 6వ సారి అవుతా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఎందుకు నువ్వు అయ్యా అని మేము అడుగుతున్నాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆకుల మోహన్, కోరాడ గుడ్లవల్లేరు మండలం. మనం చూస్తున్న ఈ ప్రధాన రహదారి, కోరాడ ప్రధాన రహదారి ఏదైతే ఉందో, కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి అనేది లేక నిత్యం అనేక యాక్సిడెంట్లు, ఈ 6 నెలల్లో సుమారు 5 చనిపోవడం జరిగిందండి. కనీసం కొడాల నాని గారు ఈ రోడ్లు అనేవి పట్టించుకోకుండా ఆయన నిద్రమత్తులో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన
ఈ రోడ్ల కార్యక్రమం ఏదైతే ఉందో గత అక్టోబర్ 2వ తారీఖున చేపట్టిన కార్యక్రమం నుండి కూడా మేము ఈ రోడ్ల మీద పోరాడుతూనే ఉన్నాం. ఎంఆర్ఓ గారికి కానీ మండల అధికారులకు కానీ అలాగే స్పందనాలు వినత పత్రాలు అందజేయడం జరిగింది. కనీసం ఏ విధమైన స్పందన కార్యక్రమం ద్వారా ఏ విధమైన స్పందన అధికారులు ఈ రోడ్లో ఎంతమంది చనిపోయింది కూడా నేను లెక్క చెప్పేది అప్పచెప్పగలను కోడాల నాని గారు. అయితే నేను డైరెక్టర్గా ఇక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు టాటా ఏసీలో యాక్సిడెంట్ అయినప్పుడు నేనే తీసుకెళ్లాను. మరి కోరాడ హర్జనవాడ నుండి కుర్రోడు బైక్ మీద వస్తూ ఉంటే కారు కొట్టేసింది. ఆ రోజు కూడా ఈ గుంతల వల్లే ఆ రోజు చనిపోవడం జరిగింది. మరి మీరు ఎంతమంది ఎన్ని ఎమ్మెల్యేలు చేశారో ఎన్ని రాజకీయాలు చేశారో అనేది ముఖ్యం కాదు, కానీ కానీ ఇక్కడ జనాలు ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉంటే దాని గురించి పట్టించుకోకుండా మేము అమ్మఒడి ఇచ్చాము. ఇప్పటికే పెంచిన అనేక ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అవి సరిపోవు అన్నట్లు కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధరలను పెంచడం పేద ప్రజల నెత్తిన భారాన్ని మోపడం అవుతుందని ఐత్వా కార్యదర్శి రజని మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడ స్థానిక సుందరయ్య భవనం నందు ఐత్వా కార్యాలయంలో పట్టణ కార్యదర్శి రజని మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో పనులు లేక ప్రజలు అనేక విధాలుగా అవస్థలు పడుతూ ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పేద ప్రజలపై ధరల భారాలను విపరీతంగా మోపడం సరికాదంటూ ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే జరిగిన పెట్రోల్ నిత్యావసర ధరలతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అవి సరిపోవు అన్నట్లు కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధర 50 రూపాయలకు పెంచడం దారుణమని ఆమె మండిపడ్డారు. త్వరలోనే ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధం కావాలని, ప్రజలపై పన్నుల భారాలు మోపుతున్న ఈ ప్రభుత్వాలకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునివ్వడం జరిగింది. నమస్కారం, నా పేరు పి రజని, ఐద్వా గుడివాడ సెక్రటరీ. మన రాష్ట్రంలో నేడు గ్యాస్ బండల ధరలు చూస్తే 1100 పైగా ఉంది. మన దేశంలోనే ఎక్కడా లేనంత విధిగా ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రతి గ్యాస్ బండ్ల ధరలు కానీ నూనె రేట్ల ధరలు కానీ ఆయిల్ రేట్లు కానీ ఇవి మన ఆంధ్ర రాష్ట్రంలోనే 1 స్థానంలో ఉంది రేట్లు పెంచి. దేశంలో కూడా ఎక్కడ కూడా ఇంత రేట్లు అనేది లేదు. చమురు ధరలు అన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి గారు ఎంత చక్కగా ఒకదాని మీద ఒకటి పెంచుకుంటూ మన పిలుపు ఇవ్వటం మోడీ గారు పిలుపు ఇవ్వడం ఆలస్యం ఇక్కడ ఎమ్మటే అమలు చేయడం జరుగుతుంది. అంతేగాని ప్రజల మీద భారం పడుతుంది, ప్రజలకి ఇది ఇబ్బంది ఏమో, మన ప్రజలకి సహాయం ప్రజలకు ఉపయోగపడేటట్లు కార్యక్రమాలు అనేది ఏ ఒకటి చేయటం లేదు. సంక్షేమ పథకాలు అన్నారు, ఆ సంక్షేమ పథకాలు కూడా ఎవరికీ అమలు చేయటం లేదు. అమ్మఒడి కూడా చాలా మందికి అందరికీ ఏమో అమ్మఒడి అయిపోయింది, సక్సెస్ అయిపోయింది, అమ్మ వచ్చేస్తాయి డబ్బులు అన్నారు, కానీ ఇప్పటికే చాలా మందికి అమ్మఒడి పడని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అమ్మఒడి కూడా ఎవరికి రాలేదు. అలాగే ఇల్లు పట్టాలు ఇచ్చారు, ఇల్లు కట్టుకుంటారా కట్టుకోరా అని చెప్పి వాటి మీద కూడా నిబంధనలు చేస్తున్నారు. అది కట్టుకోకపోతే మేము వెనక తీసేసుకుంటామని బెదిరిస్తున్నారు. వాలంటీర్లు వచ్చి వాలంటీర్లకి జీతాలు పెంచి వాలంటీర్లతో జనాభా మీద చెత్త పనులు అవన్నీ అనేక రకాల భారాలు ఇంటి పనులు పెంచారు, అన్ని రకాలుగా పెంచి భారాలు ప్రజల మీద చాలా అధికమైన భారాలు వేస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ ధరలు కూడా చూస్తే మరి 1120 రూపాయలు ఇంటికి తీసుకొచ్చి వేస్తాం వల్ల మరి ఇప్పుడు గ్యాస్ బండ లేకపోతే ఏ ఇంట్లో ఎవరైనా మళ్ళీ పొయ్యి పెట్టుకోవడం అవకాశం లేదు. మరి ఈ టైంలో గ్యాస్ ధరలు ఒకదాని మీద తోటి పెంచడమే, మనకు 3 నెలల్లోనే దగ్గరగా 150 రూపాయలు పెంచడం జరిగింది 3 నెలల్లోనే. అంటే పెంచడం అంటే 50 రూపాయలు తప్పునే పెంచేస్తున్నారు, తగ్గిస్తామనేసరికి 2 రూపాయలు 3 రూపాయలు తగ్గించి పెంచడం మాత్రం 50లో పెంచి ఇలా ప్రజల మీద భారం తప్పించి అది మేము తగ్గించాము కానీ 2 రూపాయలది అలా చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కొరకు ఉచితంగా బియ్యాన్ని అందిస్తే ఆ బియ్యాన్ని రాష్ట్రంలో ప్రజలకు అందించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీనిపై జూలై 18వ తేదీన ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు గుత్తికొండ రాజబాబు తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు ఈరోజు బీజేపీ రూరల్ మండల కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. తొలుత బీజేపీ సీనియర్ నాయకులు కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు జకరయ్య అకాల మరణానికి చింతిస్తూ ఆయన చిత్రపటానికి పుష్పాంజలీలు ఘటించి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం నియోజకవర్గ నాయకులు గుత్తికొండ రాజబాబు మీడియాతో మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు మండల కమిటీలు నిర్వహించి ప్రతి నెల మండల కమిటీ సమావేశాలు నిర్వహించి చర్చించుకోవడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. భారతీయ జనతా పార్టీకి ఎండలేని సేవలను అందించిన ఎస్సీ సెల్మోర్చ నాయకులు జక్కయ్య మరణం భారతీయ జాతీయ పార్టీకి తీరని లోటు అంటూ ఆయన
ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే విషయంలో విఫలం అవుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా జూలై 18వ తేదీన ఆర్టీఓ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని ప్రజలు పార్టీ నాయకులు జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సూర్యగాంధీ, పట్టణా అధ్యక్షులు అంగడాల సతీష్, రూరల్ మండల అధ్యక్షుడు శీలం శంకర్రావు, ప్రధాన కార్యదర్శి మేకా శ్రీనివాస్ తదితరులు పాల్గొనడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బొప్ప జక్రయ్య గారు, కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ అయిన అకాల మరణం పొందారు. ఈరోజు వారి ముందుకు సంతాపంగా రూరల్ మండలం తరఫున, టౌన్ మండలం టౌన్ కమిటీ తరఫున వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈరోజు రూరల్ మండలంలో వివిధ ప్రాంతాల నుంచి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సభ్యులతో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో ఆ గ్రామాల్లో దుస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఇచ్చిన రేషన్ బియ్యం కానివ్వండి, వాళ్ళకి ఇచ్చిన పెన్షన్లు కానీ ఏ విధంగా రద్దు చేస్తుందనే దాని చర్చ జరిగింది. దానిపై పార్టీ సీరియస్గా తీసుకుని రేపు పెద్ద ఎత్తున ఆర్టీ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఆ ధర్నాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, గుడివాడ అసెంబ్లీ కార్యకర్తలు అందరూ విరివిగా పాల్గొని ఆ యొక్క ధర్నాను జయప్రదం చేస్తామని చెప్పి భావిస్తూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మన బీజేపీ కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, రేపు పొద్దున ధర్నాకి మాత్రం ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేస్తారని భావిస్తూ, బొప్పన జక్రయ్య గారు అకాల మరణం పార్టీకి మా అందరికి కూడా తీరని లోటు. ఎందుకంటే అనేక కార్యక్రమాల్లో వారి పాత్ర కీలకంగా జరిగింది. ఎప్పుడు మరి పార్టీ సమావేశం జరిగినా ముందుగానే వచ్చి మరి మమ్మల్ని అందరినీ కూడా ప్రిపేర్ చేసే మంచి నాయకుడు బొప్పన జక్రయ్య గారు, వారు మన మధ్య లేకపోవడం బాధాకరం. పార్టీకి కూడా తీరని లోటు. వారికి ఆత్మశాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మరి ఈరోజు గుడివాడ రూరల్ మండలం మొట్టమొదటి మండల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అనేక గ్రామాల నుంచి కూడా మరి పార్టీలో ఈ మధ్యనే జాయిన్ అయినటువంటి వారు అనేక మంది ఈ సమావేశానికి రావడం జరిగింది. శుభ పరిణామం. ఎందుకంటే గుడివాడ రూరల్ మండలంలో ఇంతవరకు నాకు తెలిసి సమావేశం జరగలేదు గుడివాడలో. మరి ఈ సమావేశం ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేసుకుంటూ, ఇవాళ ఈరోజున్న రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే, చిన్న ఉదాహరణ, నిన్న జరిగినటువంటి అనంతపురం జిల్లాలో ఒక మాజీ మంత్రి వచ్చి మా ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అంటే, నిజంగా ఇప్పుడు ఇంత ఈ మధ్యకాలంలో వాడిన భాష కూడా పనికిరాదు, మంత్రులు వాడిన భాష కూడా పనికిరాదు. అంత ఘోరంగా తిట్టింది మంత్రిని, మాజీ మంత్రిని పట్టుకొని. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజలకు ఎలా ఉందంటే ఒక చిన్న ఉదాహరణ అన్నమాట. ఆమెది పెన్షన్ తీసేశారని చెప్పి మామూలుగా మాట్లాడలే ఒక ఎమ్మెల్యే వస్తే కూడా. మరి అంత పెద్ద ఎత్తున ప్రజలు నిరసన తెలియజేస్తుంటే, మరి పార్టీ కూడా ముందుకెళ్ళి ప్రతి గ్రామంలో, ఇవాళ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు జరుగుతున్నాయి ఎక్కడన్నావి అంటే ఒక కేంద్ర ప్రభుత్వం. సీనియర్ నాయకులు బొప్పన జక్రయ్య గారికి సంతాపం తెలియజేస్తూ, ఆయన మరణం చాలా బాధాకరం, పార్టీకి తీరని లోటు, ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ, ఈరోజు గుడివాడ పట్టణంలో రూరల్ మండలం ఆధ్వర్యంలో సమావేశం నిర్ణయించడం జరిగింది. మరి దీంట్లో అనేక అంశాలు మేము మరి విలేజుల ద్వారా తెలుసుకోవడం, నాయకుల ద్వారా రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద శ్రద్ధ పెట్టాము. అట్లాగే ప్రధానమంత్రి గరీబ్ అన్న కళ్యాణ్ పథకం కింద దేశం నుంచి, కేంద్రం నుంచి దాదాపు 5,500 కోట్లతో 25 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని రాష్ట్రానికి పంపిస్తుంటే, గత 4 నెలలుగా ఆ బియ్యాన్ని పేద ప్రజలకు అందాల్సిన బియ్యాన్ని కూడా బొక్కేసిన గనులు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. దానికి నిరసనగా రేపు ఉదయం 10:30 ఆర్డీఓ ఆఫీస్ ముందు నిరసన తెలియజేయడానికి మేమందరం కూడా సన్నద్ధమవుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ ఈ రోజున చేస్తున్న గడప గడపకి ప్రజలు చూస్తుంటే ఏ రకంగా చమత్కారానికి గురవుతున్నారో చూస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా అభివృద్ధి లేదు, శూన్యం. కేంద్ర పథకాలన్నీ కూడా రాష్ట్ర పథకాలుగా మార్చుకుని ఈ రోజున రాష్ట్ర పథకం బతుకుతూ ఉంది. అన్న వస్తున్నాడు, అన్న విన్నాడు, నేనున్నానన్న వ్యక్తి ఈ రోజున ఎక్కడా కూడా రోడ్లు అద్దానం అయిపోయి, అమ్మఒడి కనీసం అందరికీ అందుబాటులో లేకుండా రావాల్సిన వాళ్ళకు కూడా తీసేసి ఈ మధ్యన మరి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉందని చెప్పి తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఒక జనతా పార్టీ రూరల్ మండల సమావేశం జరిగింది.
జక్రయ్య గారికి సీనియర్ నేత వారికి మా రూరల్ మండలం తరపున నివాళులు అర్పిస్తున్నాం ఘనంగాను. అదేవిధంగా రూరల్ మండలం నుంచి వచ్చిన అనేక మంది మన బీజేపీ కార్యకర్తలకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన యొక్క సీనియర్ నేత శ్రీ మన రాజబాబు గారు, తర్వాత రామలింగ కృష్ణ గారు, మన గాంధీ గారు ప్రముఖులు, వీరి ఒక మార్గంలో మేము నడుస్తున్నాం అంతా. ఇక్కడ వారి పయనంలో వారు చూపించే మార్గదర్శకంలో మేము నడుస్తున్నాము. గ్రామాల్లో కమిటీలు ఏమన్నారు, అన్ని గ్రామాలు తిరిగాము. కేవలం సైకిల్ మీదే మన యొక్క రేఖా శ్రీనివాసరావు గారు, జనరల్ సెక్రటరీ గారు, ఆయన సైకిల్ తోకడము నేను వెళ్ళడం, ఈ విధంగా ప్రతి వారిలో, ప్రతి వీధిలో కూడా, ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో కూడా కమిటీలు. భావి తరాలకు మంచినీటిని అందించాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతల తవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని, గుడివాడ పట్టణంలో మాల్స్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చే ముందు ఇంకుడు గుంతలు తవ్వాలనే ప్రతిపాదనను పెట్టి అమలు చేయాలని భవిష్యత్ భద్రతా దళ సభ్యులు కోరటం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడ స్థానిక ఇరిగేషన్ కార్యాలయం నందు జిల్లా పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్ వెనుక భాగాన భవిష్యత్ భద్రతా దళం ఆధ్వర్యంలో వర్షపు నీటిని నిల్వ చేసే విధంగా ఇంకుడు గుంతలను తవ్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అనంతరం భవిష్యత్ భద్రతా దళ సభ్యులు వైవి మురళీకృష్ణ మాట్లాడుతూ, గతంలో కూడా ఇదే విధంగా ఈ ప్రాంతంలో ఇంకుడు గుంతలు తవ్వడం జరిగిందని, కానీ కొంతమంది కార్యాలయం లోపల అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ మద్యం తాగుతూ ఇంకుడు గుంతను మద్యం సీసాలతో చెత్తాచెదారంతో పోల్చడం జరిగిందని ఆయన మండిపడ్డారు. మరలా వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో షాపింగ్ కాంప్లెక్స్పై పడిన వర్షం నీరు వృధా కానివ్వకుండా ఇంకుడు గుంతల్లోకి పోయే విధంగా పైప్ లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. అదేవిధంగా మున్సిపల్ అధికారులు సైతం గుడివాడ పట్టణంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చే ముందు తప్పకుండా ఇంకుడు గుంతలు తవ్వాలనే ప్రతిపాదనను పెట్టి దానిని అమలు చేయాలని, అప్పుడే భావి తరాలకు మనం మంచినీటిని అందించే వారం అవుతామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భవిష్యత్ భద్రతా సభ్యులు తాహేర్ బాషా, దుర్గారావు, అక్బర్ ఆలీ పాల్గొనడం జరిగింది. మన పాత మున్సిపల్ ఆఫీస్ పక్కన ఇవన్నీ జెడ్పీ బిల్డింగ్స్, వీటి మీద వాటర్ పడి వేస్ట్గా పోతుంది. దీని వెనక మళ్ళా నెయ్యి ఉందండి, ఇక్కడ నెయ్యి ఎండిపోయింది. ఆ నూతిలోనేమో వీళ్ళు R&B వాళ్ళు దాంట్లో చెత్త చెదారం వేస్తున్నారు. దాన్ని లాస్ట్ ఇయర్ మేము పూడికి తీసి పైపులు అయ్యి అరేంజ్ చేసాము. ఈ బిల్డింగ్ మీద పడిన వాటర్ అంతా అందులోకి వెళ్ళి అది రీఛార్జ్ అవుతాకి ఈ నెయ్యి, ఒకప్పుడు ఈ బిల్డింగులు కట్టినప్పుడు ఈ నెయ్యి తవ్వారండి ఇక్కడ. ఈ నెయ్యి ఇప్పుడు ఏంటంటే ఇటేపుకి గవర్నమెంట్ ఆఫీసులకు వచ్చిన వాళ్ళందరికీ, చుట్టుపక్కల వాళ్ళకి మంచినీరుగా ఉపయోగపడేది. ఇప్పుడు మన గుడివాడ చుట్టుపక్కల చెరువులు ఎక్కువైపోతాం వల్ల గ్రౌండ్ వాటరు కలుషితం అయిపోతుంది. ఇటువంటి నూతులనేమో పూర్తి చేస్తున్నారు కాబట్టి దీన్ని మేము బాగు చేసి రీఛార్జ్ చేస్తున్నాము. అదీగాక నైట్ టైం ఇక్కడ చాలామంది వచ్చి డ్రింకు చేస్తున్నారు. వాళ్ళు వచ్చి మేము వేసిన పైపుల మీద కూర్చుంటే అవన్నీ ఇప్పుడు నాశనం అయిపోయినాయి. అందుకోసం మళ్ళీ వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము ఆ పైపులను సరిచేసి మా సభ్యులందరం కలిసి మళ్ళీ ఆ నుయ్యిని పునర్జీవనం చేస్తాకి మా ప్రయత్నంగా మేము చేస్తున్నాము. భవిష్యత్ భద్రత మళ్ళీ భవిష్యత్తు తరాలకు అవసరమయ్యేటట్టు తీయటి వాటరు, ఒకప్పుడు గుడివాడ వాటర్ తీయగా ఉండేది గ్రౌండ్ వాటర్, ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనం ఇప్పుడు ఏం తాగుతున్నాం, నల్లాలో వచ్చే నీళ్లు. ఆ నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి, విజయవాడ నుండి వస్తున్నాయి నీళ్లు. విజయవాడలో వాళ్ళు బాత్రూములు లెట్రిన్ పైపులన్నీ దాంట్లోనే పెడుతున్నారు. ఆ నీళ్లు ప్లస్ ఒక ప్లాస్టిక్ వేసిన నీళ్లు మనం తాగుతున్నాం కాబట్టి మనకి ఇన్ని రోగాలు వస్తున్నాయి. బాగోట్లేదు నీళ్లు, ఈ వర్షాకాలం ఇంకా దరిద్రంగా ఉంటాయి కాబట్టి మనం ఎక్కడైనా సరే అందరం భూగర్భంలోకి గనక వాటర్ పంపించుకోగలిగితే రెయిన్ వాటర్ని భూగర్భంలో లోపల మంచి ఫిల్టర్ వాటర్ తాగలుగుతుంది. అట్లాగే నేను మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్తున్నాను, ఊళ్ళో ఉన్న అన్ని షాపింగ్ కాంప్లెక్స్లు కానీ మా అపార్ట్మెంట్లు కానీ ఇళ్ళు కానీ వీళ్ళందరికీ ఇంకుడు గుంతలు ఉంటేనే మీరు పర్మిషన్ ఇవ్వాలి, అది ఉంటుంది. కానీ వాళ్ళు ఇంకుడు గుంత తవ్వరు, మీరు పర్మిషన్ ఇచ్చేస్తారో వాళ్ళు కట్టేశారు. దయచేసి మీరు ఒక రైడ్ కండక్ట్ చేసి అన్ని చోట్లకి వెళ్ళి ఇంకుడు గుంత ఉందా లేదా, అపార్ట్మెంట్లకు కానీ కమర్షియల్ కాంప్లెక్స్లకు కానీ వీటికి ఆ ఇంకుడు గుంతల్లోకి పైపులు పెట్టారా లేదా చూసి మీ వంతుగా మీ ఉద్యోగ ధర్మంగా మీకున్న రూల్స్ ప్రకారం వాటిలన్నింటినీ మీరు కనుక సరి చేస్తే గుడివాడ గ్రౌండ్ వాటరు బాగుపడి అందరికీ మంచినీరు దొరుకుతుందని మా తరపున మేము మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నాము. ఎవరి ప్రలోభాలకి లొంగకుండా ఖచ్చితంగా ఇంకుడు గుంతల రూలు మీరు చేస్తే మీరు భూమిని కాపాడిన వాళ్ళు అవుతారు, మన భవిష్యత్తు తరాలని కాపాడిన వాళ్ళు. గ్రౌండ్ వాటర్ లేకపోవడం అది మన అసమర్థత,
మన అందరం కూడా ఇంకుడు గుంటలో ప్రతి ఇంటికి ప్రతి బజారుకి కూడా ప్రతి ఒక్క మారుమూల గ్రామాలు కూడా ఇంకుడు గుంట ఉండటం వల్ల మన యొక్క బోర్ వాటర్ స్వచ్ఛందంగా పొందొచ్చు. అట్లాగే మన యొక్క పూర్వీకులు ప్రతి బజార్లో కూడా ఒక మంచినీళ్ళు నుయ్యి ఉండేది. దాదాపు కిలోమీటర్ల మేరగా వెళ్ళి కావిళ్ళతో నీళ్లు తెచ్చుకునే వాళ్ళు. ఆ నీళ్లు ఎంతో స్వచ్ఛంగా ఉండేది. అప్పట్లో కనుక వాళ్ళు ఎటువంటి రోగాలు అనేది ఉండేవి కాదు. ఇవాళ ఇతర బాటిల్స్ వచ్చి ఇతర వాటర్స్ వచ్చేసి మన ఇళ్లలో తల్లి పిల్లలు అందరూ కూడా మన రోగాల బారులు పడుతున్నామంటే అది మన అసమర్థత. దీన్ని గమనించుకుని మన ప్రతి ఒక్కరు కూడా మన సభ్యులందరూ కూడా ఈ ఇంకుడు గుంట కార్యక్రమం ముందుకెళ్తే చాలా బాగుంటుంది. మా టీంకి సంబంధించి అధికారులు కూడా మా టీంకి స్పందించి మేము చేసే ఒక పనికి స్పందించి వాళ్ళు కూడా మన కమిషనర్ గారు కానీ ఇతర అధికారులు కానీ ఈ ఇంకుడు గుంట కార్యక్రమం గుడివాళ్ళలో ఒకప్పుడు మాకు తెలియనటువంటి టైంలో ఇక్కడ పెద్ద బావి ఉండేది. అది ఇప్పుడు చెప్పమంటే మాకు తెలుస్తుంది. యాదవ సంఘం నాయకుడు పల్లపోతు శ్రీనివాసులు పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఎన్టీఆర్ స్టేడియం ఎగ్జిక్యూటివ్ నెంబర్ కీలారపు రంగప్రసాద్ కొనియాడారు. స్థానిక బైపాస్ రోడ్డులోని మమతా వృద్ధాశ్రమం నందు ఈరోజు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో యాదవ సంఘం నాయకుడు పల్లపోతు శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకుని వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం ఎగ్జిక్యూటివ్ నెంబర్ కిలారపు రంగప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో పట్టణ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు సైతం ఎల్లప్పుడూ అందిస్తానని కిలారపు రంగప్రసాద్ తెలిపారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పల్లపోతు శ్రీనివాసుకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కొల్లాబత్తుల రామకృష్ణ, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు బొగ్గవరపు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. పుట్టారి కుమార్ గారు, బొగ్గవరపు తిరుపతయ్య గారు, రామకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పుట్టినరోజు కార్యక్రమం వాళ్ళు చాలా బాధ్యతతోటి చాలా అనుభవంతో నిర్వహిస్తున్న పుట్టారి కుమార్ గారు ఇటువంటి సంఘసేవ కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆశిస్తున్నాను. శ్రీనివాస్ కూడా చాలా మంచి వ్యక్తి. అతను కాన్వెంట్ రన్ చేసిన టైంలో కూడా ఎవరైనా పేద విద్యార్థులు వచ్చి ఫీజులు కట్టుకోలేనంటే ఉచితంగా చదివించిన ఎంతోమంది విద్యార్థులను ఉచితంగా చదివించాడు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా అభివృద్ధి చెందుతున్నాడు. అతనికి ఇంకా దేవుడు ఆయుర్యాలు ఇచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఈ అన్నదాన కార్యక్రమం చేయటానికి ముఖ్య అతిథిగా నన్ను పిలిచిన భక్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రంగం ప్రెసిడెంట్ గారు హరికృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ మమత ఉద్దచరణాలయంలో భోజనాలు వాళ్ళకు కార్యక్రమం రూపొందించి ఈరోజు చేస్తున్నారు. మెయిన్గా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మన రంగప్రసాద్ గారు ఎంతో మంచి అభిమాని. నాకు ఆయన మాకు స్టేడియంలో కూడా ఏదైనా ఉంటే ముఖ్య స్థలాలు నిర్మోహమాటంగా నాతో మాదిరి ఆయన కూడా కరాకంటిగా ఇది చెయ్యాలి మంచిదని మన సేవ అయ్యే క్రీడలకు పెంపొందించే విధంగా ఎక్కువ కార్యక్రమం చేయాలని ఆయన తలంపుతో ఉంటాడు. ఆయన ఇప్పటి నుంచో కాదు, ఎప్పటి నుంచి చాలా రోజుల నుంచి మనకు బాగా పరిచయం రంగప్రసాద్ గారు. ఎక్కడున్నా చిన్న పెద్దని పలకరింపు లేకుండా చేస్తారు. అడిగారి మాదిరి ఆయన కూడా ఇలా చేస్తారు. ఆయన ఇవాళ రావటం ఎంతో మంచి అవకాశము. అలాగనే మన రామకృష్ణ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మెయిన్గా వద్ద శరణాల గురించి నేను ప్రతిసారి చెప్తున్నాను. ఇంకా ఇప్పుడే అనుకుంటున్నా ఈ నెలలో ఇంకా హరికృష్ణ యాదవ్ గారు ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఎప్పుడు పెడతారని అంటున్నారు జనాలు. అప్పుడే ఇది వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ కూడా పుస్తకాలు పంపిణీ కార్యక్రమం పెదపాల పనులు ఏదో కార్యక్రమం జరుగుతుంది. మంచి కార్యక్రమం చేసేవారికి ఎప్పుడు డబ్బులు అయ్యే వస్తాయి. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నదాన పంపిణీ కార్యక్రమం, మమతా వృద్ధాశ్రమంలో వృద్ధాశ్రమంలోని వృద్ధుల మాతలకు పంపిణీ కార్యక్రమం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి స్టేడియం కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన శ్రీ కిలారపు రంగప్రసాద్ గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఇంకా పెద్దలు ఆర్ఎస్ ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య గారికి, ఆర్కే ఫౌండేషన్ అధ్యక్షులు కె రామకృష్ణ గారికి, ఆర్యవైశ్య జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన గోళనాయేశ్వర గారికి, దేవస్థాన సభ్యులు కంది డరిబాబు గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలండి.
అలాగే కార్యక్రమం ఏంటంటే ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం పల్లపోతు శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ అధినేత ప్రముఖ యాదవ్ సంఘం నాయకులు పల్లపోతు శ్రీనివాసరావు గారి జన్మదినోత్సవం అండి. ఆ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం అమతావద్దాశ్రమంలో పోయిన సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా కరుణాపేటంలోని శాంతి వద్దాశ్రమంలో మేతావద్దాశ్రమంలో కూడా భారీ ఎత్తున ఆయన కార్యక్రమం చేశారు. ఈ సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా పేద వద్ద మహిళలకు భోజనం పెడితే వాళ్ళకి మంచిది, వాళ్ళ ఆశీస్సులు మనకు ఉండాలని చెప్పి మంచిదని తెలియజేశారు. అందుకనే ఆయన జన్మదినోత్సవాన్ని మరొకసారి పురస్కరించుకుని ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాను. మరొకసారి శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం తరఫున క్రాంతి శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. యాదవ సేవా సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి కిలార రంగప్రసాద్ గారు, అలాగనే మన బొగ్గరపు తిరుపతి గారు ఇత్యాది ప్రముఖులందరూ ఇక్కడికి వచ్చి ఈ పుట్టి మన పల్లపోతు శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటానికి మనం అందరం వచ్చాము. ఈ కార్యక్రమం సందర్భంగా మమతా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయటం చాలా గొప్ప కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాం. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘాన్ని మరి గత 4-5 సంవత్సరాల నుంచి మన పుట్టి హరికుమార్ గారు ఎవరికీ తెలియనటువంటి ఈ బ్యానర్ని మన పట్టణంలో అసలు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం అంటే ఏదో కొద్దిమందికే లిమిటెడ్గా తెలిసేది ఒకప్పుడు. కానీ ఈ సంఘాన్ని పేరైతే శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం కానీ ఆయనతో పాటు ఉన్నటువంటి మిత్రులు అన్ని కులాల వారు ఉన్నారు, అందరూ కూడా ఆయనకు సహకరించి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతోమందిని మేము చూసాం. నేను అనేక కార్యక్రమాల్లో హరికుమార్ గారు మా కార్యక్రమాన్ని పిలిచినప్పుడు తప్పనిసరిగా పార్టిసిపేట్ చేస్తూ నేను గమనించినటువంటి విషయాలు. అయితే ఈరోజు మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రంగప్రసాద్ గారు కూడా ఈ సమాజానికి సంబంధించిన వారైనా కూడా వారు కూడా ప్రముఖమైనటువంటి కార్యక్రమాల్లో అనేటువంటి సంస్థల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. రాష్ట్రంలో ఒకరిని ఒకరు తిట్టుకునే తెలుగుదేశం వైకాపా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థికి కలిసి మద్దతు తెలపడం ఆశ్చర్యంగా ఉందని, గిరిజన ప్రాంతానికి చెందిన మహిళను రాష్ట్రపతిగా నియమిస్తే గిరిజనులకు మేలు చేసినట్లు అవ్వదని సిపిఎం నాయకులు ఆర్సీపీ రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడ స్థానిక సుందరయ్య భవనం నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఒక గిరిజన మహిళను నిలబెట్టడం వెనుక రాజకీయ స్వలాభం ఉంది తప్ప గిరిజనులకు మేలు చేసే ప్రక్రియ కాదు అంటూ ఆయన మండిపడ్డారు. ఒక గిరిజన మహిళను దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెడితే అట్టడుగు వర్గాలుగా జీవనం సాగిస్తున్న గిరిజనులకు ఏ విధంగా మేలు చేసిన వారవుతారు అంటూ ఆయన ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం వైకాపా పార్టీ నాయకులు నరేంద్ర మోడీకి లోబడి రాష్ట్రంలో పార్టీలు నడుపుతున్నారని, అందుకే బీజేపీ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నారు అంటూ ఆయన విమర్శించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడిన ద్రౌపది ముర్ము గతంలో గవర్నర్గా పనిచేసినప్పుడు దళితులపై అనేక దాడులు జరిగిన నోరు విప్పి మాట్లాడలేదని, అలాంటప్పుడు ఆమెను రాష్ట్రపతిగా నిలబెట్టడం వల్ల గిరిజన ప్రాంత ప్రజలకు ఏ విధంగా మేలు చేకూరుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ బలపరిచిన అభ్యర్థికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ సామాజిక కోణంలో మేము మద్దతు ఇస్తున్నామని చెబుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు. బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేసిన పార్టీ, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాను, విభజన హామీలు అమలు చేస్తాను, రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తానని చెప్పిన పార్టీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రజల్ని చెవిలో పూలు పెట్టిన పరిస్థితి. కానీ ఒక్క హామీ కూడా ఇంతవరకు బీజేపీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో నెరవేర్చలా. కానీ ఆంధ్ర రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ పోటీ పడి మరి బీజేపీ ప్రపోజల్ చేసిన రాష్ట్రపతికి మద్దతు ఇవ్వడం అంటే ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదు. ఇద్దరు రాష్ట్రంలో ప్రజల మధ్య లేకపోతే విధానాల మీద ఇద్దరు రాష్ట్రంలో పోట్లాడుకున్నట్టు నటిస్తూ ఉంటారు. కానీ కేంద్రంలో మోడీ గారి దగ్గరికి ఇద్దరు సరెండర్ అయిపోయే పరిస్థితి ప్రతి విషయంలోనూ చూస్తూనే ఉన్నాం. రైతు వ్యతిరేకంగా 3 నెలల చట్టాలు తెచ్చినప్పుడు కూడా 2 పార్టీలు ఓటింగ్ చేసినాయి. అనేక సందర్భాల్లో ఈరోజు రాష్ట్రపతి అభ్యర్థి ఒక గిరిజన మహిళ
గిరిజన హక్కులు హక్కులని కాపాడడానికి మేము సామాజికంగా గిరిజన మహిళలను తీసుకొచ్చి ఈ దేశానికి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి ఇస్తున్నామని చెబుతున్న బీజేపీ ఈరోజు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంలో గిరిజనుల అనుమతులతోనే అక్కడ మైనింగ్ అన్నీ చేయాలని చట్టంలో ఉంటే ఇప్పుడు గిరిజన మహిళల్ని రాష్ట్రపతి చేస్తూ ఆ చట్టానికి సవరణ బిల్లు పార్లమెంట్లో పెట్టబోతున్నారు. అంటే గిరిజన ట్రైబల్ ఏరియాల్లో ప్రజల అనుమతి లేకోకుండానే ప్రభుత్వమే కార్పొరేట్ శక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళి ఆ మైనింగ్ తవ్వుకోవచ్చు, అక్కడ ప్రజల అనుమతి అక్కర్లేదు అనే చట్టంలో మార్పు చేయబోతా ఉన్నారు. అట్లాగే అటవీ హక్కుల చట్టంలో అక్కడ గిరిజనుల్ని అటవీ ప్రాంతం నుంచి తరివేసే అనేక క్లాజులు ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించారు అంటూ జనసేన నాయకులు నిరసన తెలియజేసే వారిపై తప్పుడు కేసులు పెట్టడం సరికాదంటూ మండిపడ్డ మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్. కోడాలి నాని అనుచరులమంటూ కొంతమంది చెప్పుకొని ఇటువంటి నియంత పాలన కొనసాగిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డ మాజీ మంత్రి. ఆడుకునే బొమ్మ కాలువలో పడిపోవడంతో ప్రమాదాన్ని గ్రహించలేక పౌల్ కెనాల్ కాలువలోకి దిగిన 5 ఏళ్ల చిన్నారి. చిన్నారిని రక్షించేందుకు కాలువలోకి దిగిన స్థానిక యువకులు గంట తర్వాత లభ్యమైన చిన్నారి మేకల ప్రియదర్శిని మృతదేహం. కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే బియ్యం సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ మండిపడ్డ బీజేపీ నాయకులు గుత్తికొండ రాజబాబు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ 18వ తేదీన ఆర్డీఓ కార్యాలయం ఎదుట జరిగే నిరసనను జయప్రదం చేయాలంటూ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జేటీవీ న్యూస్ గుడివాడలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.